వెల్కమ్ టు నైన్ వైబ్స్. నేను క్రాంతి. ఈరోజు మనం కాంగ్రెస్ బీజేపీకి మధ్య ఉన్న తేడాను, బీజేపీ కాంగ్రెస్తో ఏ రకంగా ఒక ఆట ఆడుకుంటుందనే విధానాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక ఎక్స్పర్ట్ అయిన గేమ్ ప్లేయర్ ఒక అప్పుడే ఆట నేర్చుకునే పిల్లవాడిని ఒక్క ఆట ఆడుకున్నట్టుగా, ఉదాహరణ కబడ్డీని మనం తీసుకుంటే అటువైపు 7 ఉంటారు, ఒక్క అబ్బాయి వెళ్ళి వాళ్ళందరినీ ఆట ఆడించి అక్కడి నుంచి వస్తాడు. కానీ ఎక్స్పర్ట్ అయిన టీం ఆపోజిట్లో ఉంటే ఆ పిల్లోని ఎత్తుకుంటారు పైకి, ఇట్లా ఎత్తుకొని ఈ కప్పు మాకే వచ్చింది అని చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కబడ్డీ తెలిసిన వాళ్ళందరూ దాన్ని గుర్తిస్తుంటారు. సరిగ్గా అలాంటి పరిస్థితే బీజేపీ కాంగ్రెస్ను చేసే ఒక టీజింగ్ లాంటి వ్యవహారం మనం చూద్దాం. ఒక 5 కాంగ్రెస్ను ఈ కప్పు మాదే, ఈ పార్లమెంట్ ఎలక్షన్ మాదే అని ఇట్లా లేపి చూపెట్టే ప్రయత్నం చేసింది. ఆ 5 గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 1, పెద్ద పార్టీలు కాంగ్రెస్ వైపు పోయినాయి, చిన్న పార్టీలు బీజేపీ వైపు వచ్చినాయి. యాక్చువల్గా ఇదేంటంటే మహాభారతంలో ఈ ట్రిక్ యూజ్ చేసిర్రు. కౌరవులు పెద్ద పెద్ద రాజ్యాలను అక్కున చేర్చుకుంటే చిన్న చిన్న రాజ్యాలను లైక్ హిడింబాసుర ఇంకా చిన్న చిన్న రాజ్యాల చుట్టూ పాండవులు వెళ్ళడం జరిగింది. చిన్న రాజ్యాలను కలుపుకున్న పాండవులు చివరగా విన్నింగ్ సాధించడం జరిగింది, అంటే యుక్తులతోని విన్నింగ్ సాధించడం జరిగింది. ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ వచ్చేసి కాంగ్రెస్ కూటమిలో అసంతృప్తితో ఉన్న పార్టీలను బీజేపీ ఒక గూగ్లీతోని బయటికి తీసుకురాగలిగింది. ఉదాహరణ తీసుకుంటే నితీష్ కుమార్కు ముఖ్యమంత్రి పదవిని అయిపోతుంది అని తెలుసుకున్న బీజేపీ ఆయనకు సపోర్ట్ చేసి ఆయనను మళ్ళీ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టింది. యాక్చువల్గా కాంగ్రెస్ కూటమి ఏర్పడడానికి నితీష్ కుమార్ బలమైన కారణం, ఆయనే ముందుండి నడిపించిండు. దాంతో కాంగ్రెస్ కూటమి 50% డీలా పడిపోయింది ఈ 2 3. ఎత్తు గురించి మాట్లాడితే అయోధ్య ప్రాణప్రతిష్ఠ ఇది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. 2019 డిసైడ్ అయిపోయింది, 2024 జనవరిలో ఇది ఓపెన్ చేస్తామని. కాకపోతే ఇక్కడ బీజేపీ ఆడిన ఒక పెద్ద గేమ్ ప్లాన్ ఏంటంటే, దేశంలో ఉన్న అందరి ప్రధానమంత్రులకు, అన్ని పార్టీల నేతలకు ఇన్విటేషన్లు పంపడం జరిగింది. అక్కడ కొన్ని పార్టీలు మొత్తం గూగ్లీకి దెబ్బతాకి కింద పడిపోయినాయి. ఎట్లా అంటే కాంగ్రెస్ డిసైడ్ చేసుకోలేకపోయింది, పోతే ఎట్లా పోకపోతే ఎట్లా అని, ముస్లింల ఓట్లు పోతాయనే భయంతో కాంగ్రెస్ పోలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ రామజపం చేసింది కానీ అయోధ్యకు వెళ్ళలేదు. అట్లనే మమతా బెనర్జీ అక్కడికి రాలేకపోయినారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తే ఇక్కడున్న ముఖ్యమంత్రులు ఇట్లా వెళ్ళలేదు. ఏ రకంగా చూసినా కాంగ్రెస్ ఆ గూగ్లీకి పర్ఫెక్ట్గా క్లీన్ బోల్డ్ అయినంత పని జరిగింది. అయితే బీజేపీ మాత్రం అక్కడ దాన్ని లీడ్ చేస్తూ ముందంజలో ఉంటూ ప్రధానమంత్రి మోడీ స్వయంగా ప్రాణప్రతిష్ఠ చేసిర్రు. దాంతో జనంలా ఒక రాముడు మావాడు అనే ఫీలింగ్తో ఒక సింపతి అనేది బీజేపీపైకి టర్న్ అయిందని చెప్పొచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే, అన్నిటికంటే ముందు ఈ కాంగ్రెస్ కూటమి ఏర్పడిన కొత్తలో ఏం జరిగింది అంటే, ఏర్పడుతుంది అనే స్టార్టింగ్ టైంలోనే ఏం చేసింది బీజేపీ అంటే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక ఇష్యూను బయటికి తీసుకొచ్చి దాని మీద ఒక చిన్న కమిటీని ఇట్లా వేయడం జరిగింది. అసలు వన్ ఎలక్షన్ పెడతారో లేదో తెలియదు. కానీ అప్పుడే ఏర్పడిన కూటమిలో ఏం జరిగింది కాంగ్రెస్ కూటమిలో అంటే, మాకు ఇన్ని సీట్లు కావాలి అంటూ అఖిలేష్ ఓదిక్కు, మమతా బెనర్జీ ఓవైపు, నితీష్ కుమార్ అక్కడి నుంచి వచ్చి ముఖ్యమంత్రి వైపుకు, బీజేపీ సపోర్ట్తో ముఖ్యమంత్రి వైపుకు, ఎన్డీఏ కూటమిలోకే డైరెక్ట్గా చేరిపోయింది. ఇట్లా ఆ కూటమిని విచ్ఛిన్నం చేయడం జరిగింది. ఇది ఒక పర్ఫెక్ట్ పాయింట్ అన్నమాట. అంటే బీజేపీ ఆడిన ఒక గేమ్ ప్లాన్, ఈ కప్పు మాదే అని ప్రజలందరికీ చూపెట్టడం జరిగింది. అదొక పర్ఫెక్ట్ స్టెప్. ఆ తర్వాత ఇండియా కూటమి, ఈ కాంగ్రెస్ కూటమి ఏం చేసింది, వాళ్ళ పేరును ఇండియా INDIA అని ఇండియా పేరుతోని స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియా కూటమి పెట్టి ఇండియా అంతా మేమంతా ఒకటి అని ఏదో ఒక గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్ కూటమికి భారత్ అంటూ కొన్ని రకాల నోట్స్ ఇడిచిపెట్టడం జరిగింది. భారత్ పేరు మీద వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక అది, కొన్ని రకాల జియోలను పాస్ చేసినప్పుడు ఇట్లా భారత్ అని చెప్పి వదిలేయడం జరిగింది. అప్పుడు యాక్చువల్గా మన రాజ్యాంగంలో ఏముందంటే, ఇండియా ఇట్స్ నోన్ యాజ్ భారత్ అని ఉంటుంది. అంటే వీ కెన్ యూజ్ భారత్ అని వాడుకోవచ్చు,
ఇండియా అని వాడుకోవచ్చు. దాంట్లో పెద్దగా ఏముండదు, కానీ ఆ పేరుతోనే ఇండియా కూటమికి అసలు కనుమరుగు చేసినంత పని చేసింది. అంటే బీజేపీ ఎంత పర్ఫెక్ట్గా ఒక గేమ్ ప్లాన్ రన్ చేసింది అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఒక చిన్న గేమ్, ఒక చిన్న అబ్బాయిలాగా, అంటే గేమ్ స్టార్టింగ్లో నేర్చుకునే అబ్బాయిని ఒక పర్ఫెక్ట్ ప్లేయర్ ఏ రకంగా డీల్ చేస్తాడో అట్లా డీల్ చేసింది బీజేపీ. ఈ 5 పాయింట్లతో కాంగ్రెస్ను పూర్తి స్థాయిలో ఓటమి అంచుకు నెట్టేసిందనే చెప్పుకోవచ్చు. అందుకే వాళ్ళు గర్వంగా మేము 400 ఎంపీ సీట్లు గెలుస్తాం అని పార్లమెంట్లోనే ప్రకటించేస్తున్నారు. ఈ రకమైన ఆట పొలిటికల్లో ఆడడం బీజేపీతోనే సాధ్యమవుతుందేమో అనిపిస్తుంది. మరిన్ని ఇలాంటి అనాలిసిస్ల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 9 వైబ్స్.